పాలిస్తున్న రెండు చేతుల్లోనే జిల్లా పరిపాలనంతా ఉండిపోయినా వలస పాలకులు వచ్చి పాలిస్తున్నా సరే జిల్లాలో అభివృద్ధి అనేది శూన్యం. ఆయన తెలివిగానే ఇప్పుడు ఈ జిల్లాలు అనేది మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంతమందిని ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ మీరు రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలను వదిలేసి ఈ సమస్య మీద కూర్చున్నారు, వాటన్నింటిని వదిలేసి అంటే అర్థం ఏంటి? ఇలాగా జిల్లా కలెక్టర్లతో సమీక్షలు లేకుండా, మండల ఆఫీసులతో ఎలాంటి సమీక్ష లేకుండా, స్థానికంగా ఉండే అధికారులతో కానీ ప్రజలతో కానీ ఎలాంటి అభిప్రాయ సేకరణ తీసుకోకుండా ఇలా అస్తవ్యస్తంగా జిల్లాలు విభజించబట్టే కదా వాళ్ళు మనం అందరూ ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నాం. సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం దీని మీద అందరం ఫోకస్ పెట్టాం. మా జిల్లాకి ఈ ప్రాంతం పోయింది, లేదా మా జిల్లాకి ఈ ప్రాంతం రావాలి, మా జిల్లా పేరు మార్చాలి, లేదా మా జిల్లా కేంద్రాన్ని మార్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య మీద అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిగతా సమస్యలన్నీ గాలి వదిలేశారు. మనకి రెండున్నర సంవత్సరాలుగా పాలన మొదలైన దగ్గర నుంచి చిన్న గీత కనిపించుకుని చేయడానికి పెద్ద గీత, అలాగే ఒక సమస్య కనిపించుకుని చేయడానికి ఇంకో సమస్య అని డైవర్షన్ రెడ్డి గారు, మళ్ళీ రెడ్డి గారు అన్నారని క్షమించండి, మీరు ఒక్కళ్ళు ఉన్నారంటుంది ఏమనుకోవద్దు, అది రాష్ట్ర ప్రజల అని అలాంటిదే మిగతా సమస్యలన్నింటినీ పక్కకు నెట్టడానికి ఇప్పుడు జిల్లాల ప్రతిపాదన తీసుకొచ్చేశారు. కందుకూరు రామాయపట్నం పోర్టు మన జిల్లా నుంచి పోవడం అంటే మన జిల్లా పాలకులు నాయకులు మనమంతా అసమర్థులం కిందే మనం లెక్కేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత జిల్లాలో ఎప్పటి నుంచో పరిపాలకులుగా ఉన్న కుటుంబాలది, ఆ పరిపాలకులది. కంపల్సరీ ఇది ఒక బాధ్యతగా తీసుకోండి. జిల్లాలో పెరుగుతున్న జనాభా గణనీయంగా ఎంత పెరుగుతోంది, అలాగే పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఏ పరిశ్రమల ద్వారా మనం కల్పించగలము, ఎంతమంది జిల్లా నుంచి పక్క జిల్లాలకి పక్క రాష్ట్రాలకి వలసపోతున్నారనే మినిమం కామన్ సెన్స్, ఇలాంటి క్యాల్కులేషన్స్ ఏమీ లేకుండా ఇవాళ కందుకూరు రామాయపట్నం తీసుకెళ్లి నెల్లూరులో కలపడం అనేది మరీ జిల్లాకి అన్యాయం జరగటం గానీ మేము పరిగణిస్తున్నాం తీవ్రంగా. అలాగే భౌగోళిక పరిస్థితులు దగ్గర దగ్గరగా ఉంటే జిల్లాలో పరిపాలన బాగా సాగుతుంది అని చెప్పేసే మాట నిజమైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఇవన్నీ చాలా దూరం ఉన్నాయి జిల్లా కేంద్రానికి. మరి అది ఎందుకు జిల్లాగా ప్రకటించలేదు? పక్కనే ఉన్న కందుకూరుని తీసుకెళ్లి ఎందుకు పక్క జిల్లాలో కలుపుతున్నారు? అర్థం కాని విషయం ఇది. ఈ విషయం ఈ నిర్ణయం తీసుకున్న పాలకులకు తెలియాలి, నిజంగా ప్రజల సౌలభ్యం కోసం చేశారా లేదంటే వాళ్ళ స్వార్థం కోసం చేశారా అని. ఇకైనా సరే అద్దంకి నియోజకవర్గాన్ని, కందుకూరు నియోజకవర్గాన్ని పక్క జిల్లాలకు వెళ్లనివ్వకుండా ప్రకాశం జిల్లాలోనే ఉండేలాగా మనం అందరం ముక్త కంఠంతో పాత్రీయులకు అతీతంగా మన జిల్లా యువత కోసం, రాబోయే వాళ్ళ భవిష్యత్తు కోసం కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరూ